హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మీకు యూస్ అయ్యే ప్రతి సమాచారం అందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వాయిస్ ప్రాసెస్కి సంబంధించి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి జాబ్ రోల్ చూసుకున్నట్లయితే వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించిన జాబ్ రోల్ డీటెయిల్స్ ఈ విధంగా ఇచ్చారు రిసాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్ అలాగే రెస్పాండ్ ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే నో ద ప్రొడక్ట్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సో దట్ యూ కెన్ ఆన్సర్ క్వైరీస్ అండ్ రిసాల్వ్ కంప్లైంట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కీప్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ ట్రాన్సాక్షన్స్ కామెంట్స్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా మెయింటైన్ పాజిటివ్ ఎంపథెటిక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టువర్డ్స్ కస్టమర్ ఎట్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ని వారికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి వాయిస్ ప్రాసెస్ జాబ్ అనమాట ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ అలాగే ట్వెల్త్ ఓకే సో మీకు టెన్ ప్లస్ టూలో మీకు ఇంటర్ ఇంటర్తో పాటు మీకు డిప్లొమా అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న అలాగే టెన్ ప్లస్ త్రీ అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి దీనికి సంబంధించి ఈ పర్టికులర్ జాబ్ రోల్కి కరెక్ట్గా ఫిట్ అవుతారని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ఉండాల్సినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కన్వీన్సింగ్ స్కిల్స్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి పర్యాణం వచ్చేసి శాలరీ రెండు లక్షల పదిహేడు వేల రెండు వందల రూపాయల వరకు ఉంటుంది టేక్ హోమ్ శాలరీ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వరకు ఉంటుందని మెన్షన్ చేశారు అదే ఫ్రెషర్స్కి అయితే ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ఉంటుంది టేక్ హోమ్ శాలరీ వచ్చేసి పదకొండు వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయల వరకు ఉంటుందని మెన్షన్ చేశారు మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండి ఈ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు సో ఈ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి జాబ్ టైప్ అనమాట సో మనకి ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏబిల్ జాబ్స్ తోటి టైఅప్ అవడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ సైట్లో కానీ అదర్ సైట్స్లో కూడా మనకి కనిపించవు ఓన్లీ ఏబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి యాప్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఏబుల్ జాబ్స్కి సంబంధించిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్పై క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఆ యాప్లో మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి అసెస్మెంట్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే ద అసెస్మెంట్ కోర్స్ ఇస్ టు చెక్ వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్ రోల్ ఆర్ నాట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఒక చిన్న అసెస్మెంట్ పెడతారు ఆ అసెస్మెంట్ ద్వారా మీరు ఈ పర్టికులర్ జాబ్ రోల్కి ఫిట్ అవుతారో లేదనేది తెలుస్తుంది అందుకోసం ఆ చిన్న అసెస్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఈ అసెస్మెంట్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి ఈ కోర్స్ కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ దెన్ బి రీడైరెక్టెడ్ టు ఎ కోర్స్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ దే విల్ బి యాడెడ్ టు ఏ వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు అండ్ ఆఫ్టర్ ఎ తరో ఎలిజిబిలిటీ చెక్ ద క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ది జాబ్ రోల్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేసే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినటువంటి వారిని ఈ పర్టికులర్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ కంపెనీతోటి ఏబుల్ జాబ్స్ వాళ్ళు ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ లింక్పై క్లిక్ చేస్తే మనకి అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది సో ఆ అసెస్మెంట్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది కూడా ఇప్పుడు చెప్తాను చూసి అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ ఏబుల్ జాబ్స్కి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేసినటువంటి లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా యాప్లో ఓపెన్ అవుతుంది ఫ్లిప్కార్ట్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి ఓపెన్ కావడం జరుగుతుంది కింద మీకు ఇక్కడ ఫార్వర్డ్ ఆరో మార్క్ ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కొన్ని అసెస్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు సింపుల్ క్వశ్చన్స్ ఇవి మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆర్యూఏ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి అడిగారు సో ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేస్తే మీకు డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ విత్ విండోస్ టెన్ అని చెప్పేసి అడుగుతారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే నేను ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను అటెంప్ట్ చేశాను అసెస్మెంట్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ ఇవి సెలెక్ట్ చేసినట్టు చూపిస్తుంది అయితే ఇవన్నీ కూడా ఎంటీగా చూపిస్తాయి తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే డూ యూ హ్యావ్ ఏ వైఫై కనెక్షన్ అని చెప్పేసి అడుగుతుంది అయితే ఎస్ అని నో అయితే నో అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆర్యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అడుగుతుంది ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి తర్వాత ఆర్యూ ఫ్లూయెంట్ ఇన్ హిందీ అని చెప్పేసి అడుగుతుంది దీనికి సంబంధించి మీకు హిందీ ఫ్లూయెన్సీ కూడా ఉంటే అది ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి మాక్సిమం మీరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి సంబంధించి అని చెప్పేసి మెన్షన్ చేయండి ఎందుకంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఉంటే మిమ్మల్ని జాబ్కి తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పే క్లిక్ చేస్తే ఇక్కడ గ్యారంటీడ్ ఇంటర్వ్యూ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి సో ఈ డీటెయిల్స్ ఒకసారి మీరు చదవండి సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే ఇఫ్ యూ కంప్లీట్ దిస్ కోర్స్ అండ్ మీట్ ది అసెస్మెంట్స్ క్రైటీరియా వై విల్ అలైన్ యువర్ ఇంటర్వ్యూ విత్ ది కంపెనీ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి కోర్స్ యొక్క అసెస్మెంట్ క్రైటీరియాని కంప్లీట్ చేసి దాన్ని మీట్ అవుతారు ఆ యొక్క క్రైటీరియాని వారికి సంబంధించి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని ఆ కంపెనీతో ఇంటర్వ్యూకి అలైన్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు సో ఈ యొక్క అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి మీరు చేయాల్సింది ఏంటనేది చూసుకున్నట్లయితే మూ టు ది నెక్స్ట్ స్లైడ్ టు లెర్న్ అబౌట్ ది కంపెనీ అన్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి అటెంప్ట్ అసెస్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ యూ క్లియర్ ది అసెస్మెంట్స్ యూ విల్ రిసీవ్ ఏ వాట్సాప్ లింక్ టు ది కోర్స్ అన్నారు ఎవరైతే అసెస్మెంట్స్ని కంప్లీట్ కంప్లీట్ చేస్తారో వారికి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది వస్తుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత కంప్లీట్ ది కోర్స్ అన్నారు అందులో జాయిన్ అయినటువంటి వారికి ఒక కోర్స్ అనేది ఇస్తారు అది కంప్లీట్ చేయాలి ఫైనల్గా ఇంటర్వ్యూకి మిమ్మల్ని తీసుకువెళ్ళడం వెళ్ళడం జరుగుతుందన్నమాట అది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ లైక్ బటన్పై క్లిక్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి అప్పుడు మీకు దీనికి సంబంధించి ఇక్కడ అబౌట్ ది కంపెనీ అని చెప్పేసి వస్తుంది ఫ్లిప్కార్ట్ ఈజ్ అండ్ ఇండియన్ ఈ కామర్స్ కంపెనీ ఫౌండెడ్ ఇన్ టూ సెవెన్ బై సచిన్ బన్సల్ అండ్ బిన్నీ బన్సల్ అని చెప్పేసి ఈ కంపెనీకి సంబంధించి వస్తుంది పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ లైక్ బటన్ వస్తుంది ఆ లైక్ బటన్పై క్లిక్ చేసిన వెంటనే మోర్ అబౌట్ ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి ఈ విధంగా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి మళ్ళీ లైక్ బటన్పై క్లిక్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్కి సంబంధించిన కస్టమర్ సపోర్ట్ రూల్స్ అనేవి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది మళ్ళీ లైక్ బటన్పై క్లిక్ చేస్తే ఆడియో ఎక్సర్సైజెస్ అని చెప్పేసి వస్తుంది ఇన్ ద నెక్స్ట్ ఫ్లూ ఫ్యూ స్లైడ్స్ యూ విల్ హ్యావ్ టూ షార్ట్ ఆడియో ఎక్సర్సైజెస్ అని చెప్పేసి ఉంటుంది సో లైక్పై క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే అటెన్షన్ అని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే వస్తుంది ఇన్ ద ఫాలోయింగ్ స్లైడ్స్ యూ విల్ హ్యావ్ టు షార్ట్ ఆడియో యూ హ్యా యూ విల్ హ్యావ్ టూ షార్ట్ ఆడియో అసెస్మెంట్స్ అని చెప్పేసి చూపిస్తుంది యూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఓన్లీ ఇఫ్ యూ పర్ఫార్మ్ వెల్ ఎన్ష్యూర్ యు ఆర్ ఇన్ ఏ క్వైట్ ప్లేస్ డూ నాట్ స్కిప్ ద స్టెప్స్ అని చెప్పేసి వస్తుంది మళ్ళీ లైక్పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చదవాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది అనమాట సో స్క్రోల్ డౌన్ హిట్ రికార్డ్ బటన్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని చెప్పేసి ఇచ్చాడు అలాగే అప్లోడ్ ద రికార్డింగ్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రీడ్ అండ్ రికార్డింగ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి కింద మనకి ఏదైతే ఈ కంటెంట్ ఇచ్చారో అది మీరు ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి ఉంది కదా కింద సో ఆ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ని టచ్ చేసి అప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేయాలన్నమాట ఎటువంటి నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి రాకుండా ఒక క్వైట్ ప్లేస్లో ఉండి దీనికి సంబంధించి రికార్డ్ చేయండి ఫర్దర్గా ఇంకొక రికార్డ్కి సంబంధించినటువంటి మనకి డీటెయిల్స్ కూడా వస్తాయి అవి కూడా రికార్డ్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అసెస్మెంట్ని చెక్ చేసి కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించి మీరు అసెస్మెంట్ సంబంధించినటువంటి ఆ యొక్క క్రైటీరియాని మీట్ అయినట్లయితే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లోకి తీసుకుంటారు ఆ తర్వాత పర్టికులర్ కోర్స్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అప్పుడు మీకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన వాయిస్ ప్రాసెస్ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఓన్లీ త్రూ ఏబుల్ జాబ్స్ ద్వారా సో ఏబుల్ జాబ్స్ ద్వారా వరకు ట్వెల్వ్ థౌసండ్ ప్లస్ మెంబర్స్కి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఇట్స్ ఎ జెన్యున్ యాప్ అనమాట సో చాలామంది దీని ద్వారా జాబ్స్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు సో అసెస్మెంట్కి మీరు ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు దీనికి సంబంధించిన యొక్క అసెస్మెంట్ క్రైటీరియాని మీట్ అవ్వండి ఓకే సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క జాబ్ రోల్కి అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్